మా పార్టీ జెండా నువ్వు ఎందుకు కప్పుకోలేదు టీడీపీ వర్మపై జనసేన ఫైర్ జనసేన టిడిపి బంధం నాళ్ళ ముచ్చటలాగే కనిపిస్తోంది గత ఎన్నికల్లో జనసేన టీడీపీ బీజేపీ పార్టీలు కలిసి పోటీ చేశాయి వాళ్లు భావించినట్టుగానే కూటమి అధికారంలోకి వచ్చింది అంతా బాగానే ఉందనుకునే సమయంలో జనసేన టీడీపీల మధ్య చిచ్చు మొదలైంది జనసేన టీడీపీ పార్టీల మధ్య పదవుల చిచ్చు రేగింది ముఖ్యంగా ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన పిఠాపురం నియోజకవర్గంలోనే ఈ విభేదాలు బయటపడ్డాయి పిఠాపురం అర్బన్ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ వైస్ చైర్మన్లుగా జనసేన పార్టీ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారు ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు ఓడిపోయారు అయితే టీడీపీ అభ్యర్థులు ఓడిపోవడం వెనక జనసేన నేతలు ఉన్నారని ఆ పార్టీ నేతలు ఆరోపించారు ఈ వివాదం ముగిసిందనుకునే లోపే తాజాగా ఈ రెండు పార్టీల మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కూటమి పార్టీల నేతలు సమావేశమయ్యారు ఈ సందర్భంగా జనసేన నేత పార్టీల కండువాల ప్రస్తావన తెరమీదకు తెచ్చారు ఇది పెద్ద వివాదానికి దారితీసింది పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ పరిచయ కార్యక్రమాన్ని కూటమి నేతలు ఏర్పాటు చేశారు మాజీ ఎమ్మెల్యే వర్మ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశానికి జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రిడ్డి శ్రీనివాసరావుతో పాటు కూటమిలోని మూడు పార్టీల నేతలు హాజరయ్యారు తొలుత వర్మ మాట్లాడుతుండగా అభ్యంతరం వ్యక్తం చేస్తూ జనసేన నేత కురుమల్ల రాంబాబు మైక్ తీసుకున్నారు ఎమ్మెల్సీ అభ్యర్థి రాజశేఖర్ మెడలోని కూటమి పార్టీ కండవాలు పట్టుకుని చూపిస్తూ టిడిపి నాయకులు కార్యకర్తలు పసుపు కండాలు మాత్రమే వేసుకొని వచ్చారని జనసేన పార్టీ కండవాలు ధరించలేదని ఆయన విమర్శలు గుప్పించారు దీంతో ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోయారు టీడీపీ నేతలు రాంబాబు వ్యాఖ్యలపై మండిపడ్డారు తమ కండువాల గురించి మీకు సంబంధం ఏంటంటూ నిలదీశారు దీంతో సమావేశంలో టీడీపీ జనసేన వర్గాల మధ్య వివాదం తలెత్తింది రెండు వర్గాలు తోపులాటకు ప్రయత్నించాయి టీడీపీ నేతల అత్యుత్సాహం కారణంగానే సమస్యలు వస్తున్నాయని జనసేన నేతలు చెప్పుకొచ్చారు పిఠాపురం నియోజకవర్గంలో టిడిపి జనసేన కేడర్ మధ్య గ్యాప్ పెరుగుతోంది గత మూడు నెలల కాలంలో పలు సందర్భాల్లో రెండు పార్టీల క్యాడర్ తమ ఆధిపత్యం ప్రదర్శించేందుకు ప్రయత్నం చేస్తున్నాయి మరి ఈ రెండు పార్టీల మధ్య వివాదం ఎక్కడి వరకు దారితీస్తుందో చూడాలి